హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ జ్యోతి. ప్రపంచ దేశాలలో అన్నిటిలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. వీరి సంస్కృతి చాలా పురాతనమైనది. అతిపెద్ద మొత్తంలో సరుకులను ఎగుమతి చేసే దేశాలలో చైనా రెండవ స్థానంలో ఉంది. అలాగే అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలలో చైనా ఒకటి. ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడిన వుహాన్లో అనధికారికంగా అనేక జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్నారు. నక్కలు, కుక్కలు, ఎలుకలు, అడవి జంతువులు, పాకేవి, ఎగిరేవి, నడిచేవి, ఈదేవి, ఇలా అన్ని రకాల జీవులను ఇక్కడ వదిలిపెట్టకుండా తింటారు. మరి చైనీయులకు ఈ వింతైన ఆహార అలవాటు ఎలా వచ్చాయి, ఇలాంటి ఆహారాన్ని ఎందుకు తింటున్నారో ఇప్పుడు చూద్దాం. అయితే ఇప్పుడు వీరు తినే ఆహారం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఒక మనిషిని తప్ప అన్ని ప్రాణమున్న జీవులను తింటారు, ఎందుకో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక మన భారతదేశంలో చైనా ఫుడ్ అంటే నూడిల్స్ లేక ఫ్రైడ్ రైస్ అని మాత్రమే మనం అనుకుంటాం. కానీ ఆ దేశానికి మనం వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేస్తే మాత్రం తప్పకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి, లేకపోతే మనకు పాముల సూప్, చీమల కర్రీ పెట్టేస్తారు. ఈ చైనా ప్రజలు ఒక్క మనుషులను తప్ప వారి కంటికి కనిపించే ప్రతి ప్రాణమున్న జీవిని తింటారు. చిన్న చీమ నుంచి విషము చిమ్మే పాము వరకు ప్రతీదీ ఒక్కటికి రుచితో పని లేకుండా తినేస్తారు. ఇక కొందరైతే వారికి వెన్నతో పెట్టిన విద్యలాగా పచ్చి మాంసాన్ని కూడా ఇట్టే తినేస్తారు. వీరు అలాంటి ఆహారాన్ని తినడానికి ఓ బలమైన కారణమే ఉందట. అదేంటో చూసే ముందు వాళ్ళు ఇష్టంగా తినే కొన్ని భయానక వంటకాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన దేశంలో ప్రేమకి చిరునామాగా పావురాలని పిలుచుకుంటాం, కానీ అక్కడ పావురాలను ఫ్రై చేసుకుని తింటారట. గాన్సు ప్రావిన్స్ లోని లాంజావోలో పావురాలను నూనెలో వేయించుకొని తింటారట. పావురాల టేస్ట్ అంతగా బాగోదట, అయినా కూడా వదలకుండా తింటారట. అలాగే దీనికి తోడు కోడికాళ్ల వంటకంని సెపరేట్ గా వండుకొని తింటారట. ఇది చాలా ఫేమస్ కర్రీ అంట అక్కడ. ఇక చిల్లీ ర్యాబిట్ హెడ్, అదేనండి కుందేలు తల. మన ఇండియాలో ఎంతో ముద్దుగా పెంచుకునే చిన్న ప్రాణి కుందేలను చైనా ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారట. చిల్లీ చికెన్ తరహాలో చిల్లీ ర్యాబిట్ హెడ్ వంటకం అక్కడ బాగా ఫేమస్ అంట. ఈ కుందేలు కర్రీ సిచుహాన్ ప్రావిన్స్ లోని చెంగ్డూలో ఇది ఎక్కువగా లభిస్తుందట. ఇక ఇంకోటి ఏంటంటే 1000 ఏళ్లు నిల్వ ఉంచిన గుడ్డు తింటారట. ఒక గుడ్డు 20 రోజులు నిల్వ ఉంటేనే మనం దాన్ని బయటపడేస్తాం. అలాంటిది ఈ చైనాలో 1000 ఏళ్ల నాటి గుడ్లను కూడా తినేస్తారు. ఆ గుడ్డును బాగా ఉడకబెట్టి ఉప్పు చల్లి మరిగిస్తారంట. ఆ గుడ్డు తింటుంటే జెల్లీలా సాగుతూ వాళ్ళకి భలే టేస్టీగా ఉంటుందట, మనకి మాత్రం కాదు. ఈ ఆహార వంటలు జస్ట్ శాంపిల్ మాత్రమే. అసలు సిసలైన భయానక ఆహారాలు ఇంకా చాలానే ఉన్నాయి. అవేంటో కూడా ఇంట్రెస్ట్ గా ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇండియాలో పంది మాంసం తింటారనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే చైనాలో ఆ పంది మెదడును కూడా వదలరు, దానితో కూడా అనేక వెరైటీ వంటకాలను తయారు చేసుకుని తింటారు. ఇక బీజింగ్లోని వాంగ్ ఫూజింగ్ రోడ్లో ఏర్పాటు చేసే నైట్ మార్కెట్లో అడుగు పెట్టాలంటే కీటకాలు భయపడిపోతాయి. ఎందుకంటే వాళ్లకు అక్కడ ఏ కీటకం కనిపించినా ఆయిల్లో వేసి ఫ్రై చేసేస్తారు. తేళ్లు, బొద్దింకలు, పురుగులను దూరగా వేయించి పుల్లలకు గుచ్చుకొని తింటారు. అబ్బో, ఇవన్నీ చెప్తుంటే నాకైతే తేళ్లు పారినట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఎలా తింటారో ఏమో. ఇక తేనెను అందించే తేనెటీగలు కూడా వదిలిపెట్టరు. వాళ్ళకి తేనె తుట్ట కన్నా తేనె తయారు చేసే తేనెటీగలు అంటేనే బోలెడిష్టమట. బీజింగ్ నైట్ మార్కెట్లో వాటిని నూనెలో వేయించి స్నాక్స్లా తింటారట. మన ఇండియాలో అతి విషపూరితమైన ప్రాణి పాము. అలాంటి పాములను చూస్తే మనకి ఒళ్ళు జలధరిస్తుంది. అయితే చైనా ప్రజలకు మాత్రం ఆ పాములను చూడగానే నోరూరుతుందంట. ఆ పాము గాని చేతికి చిక్కితే వెంటనే దాన్ని కోసేసి నూనెలో వేపుకొని మరీ తినేస్తారు, లేదా సూప్ తయారు చేసుకుని వేడివేడిగా తాగేస్తారు. అంతేకాదు, వీటిలో ఎన్నో రకాల వంటకాలు తయారు చేస్తారు. ఈ పాము వంటకాల కోసం ఏకంగా అక్కడ స్నేక్ రెస్టారెంట్లు ఉన్నాయట. ఇక మన ఇండియాలో మేకలను తిన్నట్లే చైనీయులు అక్కడ కుక్కలను కోసుకొని తినేస్తారు. మటన్ తరహాలో విభిన్న వంటకాలు తయారు చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా మీరు చైనాకి వెళ్లి మటన్ ఆర్డర్ చేస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఇక ముందుగా నేను చెప్పాను కదా మీకు పావురాన్ని తింటారని. కానీ పక్షినే కాకుండా ఆ పక్షి లాలాజలాన్ని కూడా చైనీయులు వదిలిపెట్టారు. పక్షి నోటి నుంచి వచ్చే లాలాజలాన్ని బాగా ఎండబెట్టి సూప్ తయారు చేస్తారు. దీంట్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని అక్కడి ప్రజల నమ్మకం. ఇది చాలా అరుదైన వంటకం, దీంతో ధర కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇక బతికున్న కోతి మెదడును కూడా తింటారట. కాని ధనవంతులు మాత్రమే దీన్ని ఎక్కువగా తింటారు. చాలా క్రూరమైన పద్ధతిలో ఆ కోతిని చిత్రహింసలకు గురిచేసి
తాళ్ల ఆకలిని తీర్చుకుంటారు. బతికున్న కోతితలను బయటకు వదిలి బోనులో పెడతారు. అనంతరం డైనింగ్ టేబుల్ కింద ఆ బోను ఉంచుతారు. టేబుల్కు ఉండే రంధ్రం నుంచి కోతితలను బయటకు పెడతారు. ఆ తరువాత కోతి పుర్రెను పగలగొడతారు. అది ఆర్ధనాదాలు చేస్తుంటే దాని మెదడును తింటూ ఆనందిస్తారు. అయితే చైనీయులకు ఒక అలవాటుందంట, ఏది వృధా చేయరు. వృధా అంటే ఇష్టముండదు. అదే ఈ ఆహార అలవాట్లకు పురిగొల్పింది. ఏదైనా ఒక జీవిని చంపినప్పుడు దాని శరీరాన్ని వృధాగా పడేయకూడదని, దాన్ని ఆహారంగా తిని కడుపు నింపుకోవాలని బౌద్ధులు నమ్మేవారని చెబుతుంటారు. దీని ఫలితంగా ఇలా తింటున్నారని అమెరికాలో స్థిరపడిన జోసెఫ్ వాంగ్ అనే వ్యక్తి తెలిపాడు. ఈ విధంగా పక్షి లాలాజలం, షార్క్ చేప రెక్కలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని, ఒక్కో జంతువులో ఒక్కో ఔషధ గుణం ఉంటుందని వాంగ్ తెలిపాడు. వారి మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే వేరే జంతువు మెదడును, వారి కాళ్ళు బలంగా ఉండాలంటే జంతువుల కాళ్ళను తింటారని పేర్కొన్నాడు వాంగ్. చైనాలో జీవిస్తున్న 1.4 బిలియన్ ప్రజల్లో కేవలం కొద్ది మంది మాత్రమే ఇలాంటి ఆహారాన్ని తింటారు. గబ్బిలం, కోతులు తదితరాలను ధనవంతులు మాత్రమే తింటారు. ఇక చాలా మంది చైనీయులు ఆకుకూరలు, చెట్ల వేళ్లు తిని జీవిస్తుంటారు. కాబట్టి చైనీయులంతా క్రూరమైన ఆహార ప్రియులని భావించవద్దని వాంగ్ వివరించాడు. సో ఇదండి చైనీయుల ఇష్టమైన ఆహారం గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫైనల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.